ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో దగ్ధరాశులు అంటే ఏమిటి, దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేది తెలుసుకుందాము. సాధారణంగా జ్యోతిష పరిశీలన చేసేటప్పుడు నక్షత్రానికి ప్రాముఖ్యత ఇస్తాము, రాశికి ప్రాముఖ్యత ఇస్తాము, లగ్నానికి చాలా ప్రాముఖ్యత అనేది ఇస్తాము. వీటి ఆధారంగా జాతక విశ్లేషణ అనేది చేస్తూ ఉంటాము. అయితే ఏ తిథి నాడు జన్మించాడు అంటే తిథికి ప్రాధాన్యం అనేది ఎక్కువగా మనం చూడము. అయితే తిథిని ఆధారం చేసుకుని దగ్ధరాశులు అనేవి చెప్పబడ్డాయి. ఒక్కొక్క తిథికి కొన్ని రాశులు దగ్ధరాశులుగా చెప్పబడ్డాయి. ఆ పేరులోనే ఉంది దగ్ధరాశి అని. అంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇస్తాయి, వాటి యొక్క నైసర్గిక ఫలితాల్లో కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, అలాగే ఆధిపత్యం రీచ్ వచ్చినటువంటి ఫలితాల్లో కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు నైసర్గికంగా కలతకారకుడు, అలాగే పంచమాధిపత్యం కూడా వచ్చినట్టయితే, అటువంటి శుక్రుడు దగ్ధరాశిలో కనుక ఉన్నట్టయితే ఇటు వైవాహిక సమస్యలు ఉంటాయి, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి కొన్ని గ్రహాల యోగాల్లో కనిపించవచ్చు, కానీ ఆ యోగం యొక్క రిజల్ట్ అనేది జాతకుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడు. ఆ గ్రహాల యొక్క మహాదర్శనం నడిచినప్పుడు కూడా ఆశించినంత స్థాయిలో ఆ గ్రహాల యొక్క శుభ ఫలితాన్ని జాతకుడు అందుకోడు. అలాంటప్పుడు ఆ గ్రహాలు ఏమైనా దగ్ధరాశుల్లో ఉన్నాయా అనేది మనం గ్రహించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా దగ్ధరాశుల్లో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఇచ్చేటువంటి పాజిటివిటీ అనేది తగ్గుతుంది. ప్రతిబంధకాలు, అవరోధాలు, ఘర్షణ వైఖరి ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ దగ్ధరాశుల్లో గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఆ గ్రహాల యొక్క మహాదశల్లో అవి ఇచ్చేటువంటి ఫలితాల్లో. అయితే ఈ వీడియోలో నేను దగ్ధరాశులు అంటే ఏంటి అనేది ఆ టేబుల్ అనేది చూపిస్తాను. ఏ తిథికి ఏ రాశులు దగ్ధరాశులు, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చార్ట్స్లో దగ్ధరాశుల్లో ప్లానెట్స్ ఉండడం వలన వారి యొక్క వైవాహిక జీవితం కావచ్చు, సంతాన సమస్యలు ఎందుకున్నాయి అనేటువంటి విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు దగ్ధరాశుల్లో ఉన్నప్పుడు వాటి యొక్క శుభత్వాన్ని కొంతవరకు కోల్పోతాయి. ఎందుకంటే పాపగ్రహాలు కూడా ఆధిపత్య శుభగ్రహాలుగా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా దగ్ధరాశుల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఈ శుభత్వాన్ని కొంతవరకు కోల్పోతూ ఉంటాయి. అలాగే దగ్ధరాశుల్లో గ్రహాలు ఉన్నప్పుడు గండాంత నక్షత్ర పాదాల్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు కూడా కొంతవరకు సమస్యలు అనేవి ఉంటాయి. ఈ కోణంలో కూడా మనము ఈ పరాశర మహర్షి చెప్పినటువంటి సూత్రాలను అప్లై చేసి అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దగ్ధరాశులు అంటే ఏమిటి, ఆ దగ్ధరాశులు ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఈ వీడియోలో నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దగ్ధరాశుల పట్టిక. ఇందులో ఒక్కొక్క తిథికి ఏ రాశి దగ్ధరాశి అవుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పాడ్యమి రోజు జన్మించినట్టయితే తులా మకరము, విదియ రోజు అయితే ధనస్సు మీనము, తదియ రోజు సింహము మకరము, చవితి రోజు వృషభము కుంభము, పంచమి రోజు మిథునము కన్య, షష్ఠికి మేషం సింహం, సప్తమికి కర్కాటకం ధనస్సు, అష్టమి నాడు మిథునము కన్య, నవమి రోజు జన్మించిన వారికి సింహము వృశ్చికము, దశమి రోజు జన్మించిన వారికి కూడా సింహము వృశ్చికము, ఏకాదశి రోజు జన్మించిన వారికి ధనస్సు మీనము, ద్వాదశి రోజు జన్మించిన వారికి తుల మకరము, త్రయోదశి నాడు జన్మించిన వారికి వృషభము సింహము, అలాగే చతుర్దశి రోజు జన్మించిన వారికి కామన్ సైన్స్ అన్నీ కూడా అంటే మీనం, మిథునం, కన్య, ధనస్సు ఇవి దగ్ధరాశులుగా చెప్పబడ్డాయి. అయితే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజున కానీ జన్మించిన వారికి ఏ దగ్ధరాశులు అప్లై అవ్వవు. అయితే ఇది శుక్లపక్షంకి కృష్ణపక్షంకి రెండింటికి కూడా మనం అన్వయించుకోవచ్చు. ఇటువంటి ఒక తిథి రోజు పుట్టి ఈ దగ్ధరాశుల్లో కనుక గ్రహాలు ఉన్నట్టయితే వాటి యొక్క మహాదశ ముఖ్యంగా నడుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను చూపిస్తాను, ఈ దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇచ్చాయి అనేటువంటి విషయాన్ని కొంతవరకు విశదీకరించడానికి.
ఈ చార్ట్లో ఈ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అది కూడా కులాంతర వివాహము. అయితే చార్ట్ కనుక చూసినట్టయితే లగ్నం మకర లగ్నము, రెండింట శని, మూడింట కేతువు, ఏడింట చంద్రుడు, ఎనిమిదింట రవి, బుధ, శుక్ర, తొమ్మిదింట కుజుడు, పదింట రాహు, పదకొండింట గురువు. జన్మించిన తిథి త్రయోదశి అయింది. దగ్ధరాశులు వచ్చేసి వృషభము, దానికి అధిపతి శుక్రుడు, సింహము, దానికి అధిపతి రవి. అయితే ఏ రాశులు అయితే దగ్ధరాశులు అయ్యాయో ఆ రాశ్యాధిపతులు కూడా సమస్యల్ని ఇస్తారు. ఇక్కడ వృషభం దగ్ధరాశి అయింది, దానికి అధిపతి శుక్రుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే సింహం ఇంకొక దగ్ధరాశి అయింది, దాని యొక్క అధిపతి రవి కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. ఇక్కడ వివాహానికి సంబంధించినటువంటి పరిశీలన కనుక చేసినట్టయితే రవి బుధ శుక్ర సింహరాశిలో ఉన్నాడు, అది దగ్ధరాశి. అందులో పుత్రకారకుడైన శుక్రుడు ఉన్నాడు. పుత్రకారకుడు లవ్ అఫైర్స్ని సూచిస్తాడు. అలాగే శుక్రుడు నైసర్గికంగా లవ్ అఫైర్స్కి, మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్. ఇక ఆమెకి బుధలో రాహువులో కులాంతర వివాహం జరిగింది. బుధుడు దగ్ధరాశిలో ఉన్నాడు. అది కాకుండా ఈ సింహము తొలని చూస్తుంది రాశి దృష్టితో జైమినిలో. అందులో ఉపపాదం ఉంది, రాహువు కూడా అందులో ఉన్నాడు. అంటే రాహువు, రవి, బుధ, శుక్ర పరస్పరం చూసుకుంటున్నారు. దగ్ధరాశి అయినటువంటి సింహం రాహువును కూడా చూస్తోంది, అందులో ఉపపాదం ఉంది. ఈ విధంగా చూస్తే కూడా మనకి ఈ దగ్ధరాశి యొక్క ఎఫెక్ట్ అనేది కొంతవరకు తెలుస్తుంది. అలాగే వృశ్చిక మహాదశలో కుంభదశలో వివాహం జరిగింది. వృశ్చికానికి ఏడవ ఇంట్లో దగ్ధరాశి ఉంది. సప్తమం అనేది మనం వివాహానికి చూస్తాము, దానికి ఏడవ ఇంట్లో దగ్ధరాశి ఉంది. అదేవిధంగా వృశ్చిక నుంచి పన్నెండవ ఇంట్లో దగ్ధరాశి అయినటువంటి సింహాన్ని చూడటం, అంటే వృశ్చికానికి పన్నెండో ఏళ్ళైనటువంటి తొలని దగ్ధరాశి చూస్తోంది. అందులో ఉపపాదం ఉంది, ఉపపాదం అనేది వివాహానికి చూస్తాము. అందులో రాహువు కూడా ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా దగ్ధరాశిలో ఉండడము. ఇవన్నీ కూడా వివాహం అనేది కొంత అన్కన్వెన్షనల్ జరగడాన్ని సూచించేటువంటి కొంత కాంబినేషన్స్. అంటే ఇందులో ఓన్లీ దగ్ధరాశినే ఫోకస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వేరే కారణాలు ఉన్నప్పటికీ కూడా దగ్ధరాశి కూడా దీనికి కొంతవరకు సహాయపడింది ఇటువంటి వివాహం జరగడానికి. ఇక రెండో ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే వివాహం కాకుండా ఉండిపోవడము. లగ్నము వృశ్చిక లగ్నము, లగ్నంలో రాహువు, అందులో దారపాదము, నాలుగింట గురువు, ఏడింట శుక్రుడు కేతువు, శుక్రుడు దారకారకుడు, ఎనిమిదింట రవి బుధ శని, తొమ్మిదింట కుజుడు, పదింట చంద్రుడు. తిథి పంచమి. ఆ రోజు జన్మించిన వారికి మిథునము, కన్యా దగ్ధరాశులు అవుతాయి. వాటి రేట్ ఆ రెండింటికి అధిపతి బుధుడే. బుధుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక లగ్నాన్ని కనుక చూసినట్టయితే అందులో దారపాదం ఉండడం, రాహు కూడా అందులోనూ ఉన్నాడు. ఆపోజిట్లో శుక్రుడు కేతువుతో ఉన్నాడు. శుక్రుడు నైసర్గికంగా కలతకారకుడు, దారకారకుడు కూడా అయ్యాడు. అయితే ఉపపాదము ధనస్సులో ఉంది, దానికి ఏడో ఇంట రవి బుధ శని ఉన్నారు. అది దగ్ధరాశి అయింది మిథునము. అలాగే కన్య కూడా రాశి దృష్టితో ఉపపాదాన్ని చూస్తుంది. అలాగే దారపాదము లగ్నంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎనిమిదో ఏళ్ళైనటువంటి మిథునం దగ్ధరాశి అయింది. ఇవన్నీ కూడా వివాహం అనేది అవ్వడానికి చాలా చాలా ప్రతికూలతను కలిగించేటువంటి అంశాలు దగ్ధరాశి దృష్ట్యా పరిశీలించినప్పుడు. ఇక్కడ బుధుడు వక్రించి ఉండడము, అటువంటి బుధుడు కూడా నెగిటివ్గా ఉండడం, ఎందుకంటే దగ్ధరాశికి అధిపతి అవ్వడం చేత అటువంటి బుధుడు ఉపపాదాన్ని చూస్తున్నాడు. ఉపపాదము, దారపాదము, A7 అంటే దారపాదము, ఇక DK అంటే దారకారకుడు. కాబట్టి బుధుడు యొక్క దృష్టి, వక్రించిన బుధుడు దృష్టి ఉపపాదం మీద ఉండడము అనేది కూడా కొంతవరకు దీనికి కారణంగా మనం చెప్పచ్చు. వక్రించిన బుధుడు దగ్ధరాశిలో ఉండి చూడటము. ఇక మూడో ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే సంతానం లేకపోవడం, తర్వాత దత్తత తీసుకోవడము. లగ్నం వచ్చేసి వృషభ లగ్నము, మూడింట శని, నాలుగింట శుక్రుడు, ఐదింట రవి, ఆరింట బుధ రాహువులు, తొమ్మిదింట దగ్ధరాశి, అందులో A9 ఉంది, పదకొండింట
గురువు వక్రించి ఉన్నాడు 12 చంద్రకేతువులో. ఇక్కడ కూడా సంతానం విషయాన్ని కనుక చూసినట్టయితే రవి పుత్రకారకుడు అయ్యాడు. ఇటువంటి రవి పుత్రకారకుడయ్యి రవి నుంచి 5వ ఇంట్లో భాగ్యారూఢం ఉంది. దాన్ని ఏ నయనం చూపించాను, అది దగ్ధరాశి కూడా అయింది. ఈ భాగ్యారూఢము, పంచమారూఢము, 5th హౌస్, 9th హౌస్ ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది సంతానాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు. అదేవిధంగా ఏ నయన ఉన్నటువంటి మకరము వృశ్చికాన్ని చూస్తుంది రాశి దృష్టితో, జైమిని పద్ధతిలో. అందులో A5 ఉంది, అంటే పంచమ స్థానం యొక్క ఆరూఢము, అది కూడా ఒక కారణము లవ్ అనేది ఫెయిల్ అవ్వడానికి. అంటే లవ్ అనేది ఫెయిల్ అయ్యి మ్యారేజ్ కాకుండా ఉండిపోవడము. అలాగే నైసర్గిక కలత్రకారకుడైనటువంటి శుక్రుడు దగ్ధరాశి అయినటువంటి సింహంలో ఉండడము ఇదొక కారణంగా చూడొచ్చు. ఈ విధంగా ఇన్ని కారణాలు కూడా మనకి వివాహం అనేది కాకుండా ఉండడానికి ఎంతవరకు దగ్ధరాశి కారణమైంది అనేది మనకి తెలియచేస్తుంది. అదేవిధంగా సప్తమారూఢం కనుక చూసినట్టు, సప్తమం యొక్క ఆరుడం కనుక చూసినట్టయితే 7th హౌస్ అనేది వృశ్చికమైంది, దానికి అధిపతి కుజుడు. అక్కడి నుంచి కుజుడు 7th హౌస్ అయిన వృషభంలో ఉన్నాడు, దానికి 7th హౌస్ A7 అవుతుంది. ఇలా ఆరుడాలను ఎలా కనుక్కోవచ్చు అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. A5 అంటే 5th హౌస్ యొక్క ఆరుడము. లగ్నం నుంచి 5th హౌస్ అనేది కన్య అయింది, దానికి అధిపతి బుధుడు. అక్కడి నుంచి 2వ ఇంట్లో ఉన్నాడు, దాని నుంచి 2వ ఇంట్లో A5 ఉంటుంది. ఈ విధంగా A5, A9, A7 ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ పరిశీలించినప్పుడు మనకి దగ్ధరాశి యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత తీవ్రంగా ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే A5 నుంచి 9th హౌస్లో అంటే కర్కాటకంలో శని ఉన్నాడు. శని కూడా దగ్ధరాశికి అధిపతి కాబట్టి మాలిఫిక్ ప్లానెట్గా చూడాల్సి ఉంటుంది, అది కూడా కొంత కారణము. ఈ విధంగా దగ్ధరాశి యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్లో. ఆ విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విధంగా దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏ విధమైనటువంటి సంతాన సమస్యలు, వైవాహిక సమస్యలు ఇచ్చాయి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఈ ప్రయత్నం చేశాను. అయితే జైమిని దశలో కూడా దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి, ప్రభావితం అవుతాయి అనేది కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అనాలిసిస్ కూడా చేసినప్పుడే మనకి క్లారిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే దగ్ధరాశి ఇంకొక రాశిని చూసినా దగ్ధరాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏదన్నా కనుక ఉన్నట్టయితే ఆ గ్రహాల యొక్క చరకారకత్వాలు కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి. పుత్రకారకుడు కనుక దగ్ధరాశుల్లో ఉంటే సంతాన సమస్యలు, దారకారకుడు దగ్ధరాశిలో ఉంటే వైవాహిక సమస్యలు, ఈ విధంగా కూడా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ దగ్ధరాశి అనే కాన్సెప్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. అది మనం జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ పట్టికని దగ్గర ఉంచుకుని ఏ తిథి నాడు జన్మించాడు, ఆ తిథికి సంబంధించిన దగ్ధరాశులు ఏంటి అనేది మనం చెక్ చేసుకుని వాటిలో ఉన్న గ్రహాలను కూడా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తిథి అనేది శుక్లపక్షమా కృష్ణపక్షమా అనేది చెప్పబడలేదు, ఆ తిథికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధంగా దగ్ధరాశుల గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని, అవి ఇచ్చేటువంటి ఫలితాలను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.